బాస్ గారు చెప్పండి. సార్ 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 అన్నీ నమోదవుతున్నాయి సార్. ఈరోజు ఈఆర్వ గారితో పాటు కూడా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళారు సార్. నువ్వు ఏం మాట్లాడద్దు, నువ్వు కూడా కనిపిస్తుంది ఇంకా సీరియస్నెస్ రాలేదు రాజకీయాల పైన. ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి, ఎంతగా నీ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ నుంచి చూసుకున్నావా? 20% చేసావు రంపచోడలో, 20% మీద వచ్చి రాజనగర్ రామచంద్రాపురం 29% అయింది. 9000 చేస్తే 2630 చేసావు. నిన్న కూడా 319 ఓట్లే చేసావు. సీరియస్లీ చెప్పండి, నువ్వు ఫస్ట్ టైం వచ్చావు, నీకెంత గౌరవం ఇచ్చేది పార్టీ? వేరే ప్రాంతాల నుంచి వచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చి ఎమ్మెల్యే ఇస్తాను ఎంపీ మంత్రి ఇస్తే కనీసం నీకు ఆ పట్టుదల లేక పెట్టలేరు. అందరు సీరియస్గా ఉన్నారు, నీ క్లియర్గా చెప్తారు. ఏదో మీ వాళ్ళందరినీ ఇచ్చేస్తున్నా అనుకోవద్దండి. నా బాధ్యత నేను చేస్తున్నా, మీ బాధ్యత మీరు చేయండి. మీరు చేసుకోవాలి మాత్రం నేను కూడా సీరియస్ గా ఆలోచిస్తాను. పార్టీకి ఉపయోగపడే రాజకీయానికి మీకు ఎందుకు పని చేయాలి? పని చేయాలి ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యేలు ప్రూవ్ చేసుకోవాలి, ఎవరి డే మీకు టెస్టే. ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ప్రూవ్ చేసుకోకపోతే నేను కూడా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాను, ప్రజలకు ప్రూవ్ చేస్తాను నేను కావాలంటే. వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేయలేదు అని అండి. నేను ఎన్నిసార్లు చెప్పానంటే మీకు 95 సీఎం అని చెప్తాను నేను. పార్టీకి కానీ 95 అన్ని ఎలక్షన్ నేను గెలిచాను, ఏ ఎలక్షన్ ఓడిపోరా. టేక్ ఇట్ సీరియస్, వీళ్ళు ఎప్పటి నుంచి ఉండి వర్కౌట్ చేసుకోండి. సుభాష్ గారు చెప్పండి. సార్ 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 అన్నీ నమోదవుతున్నాయి సార్. ఈరోజు ఈఆర్వ గారితో పాటు కూడా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళారు సార్. నువ్వు ఏం మాట్లాడద్దు, నువ్వు కూడా కనిపిస్తుంది ఇంకా సీరియస్నెస్ రాలేదు రాజకీయాల పైన. ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి, ఎంతగా నీ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ నుంచి చూసుకున్నావా? 20% చేసావు రంపచోడలో, 20% మీద వచ్చి రాజనగర్ రామచంద్రాపురం 29% అయింది. 9000 చేస్తే 2630 చేసావు. నిన్న కూడా 319 ఓట్లే చేసావు. టేక్ సీరియస్లీ చెప్పండి, నువ్వు కొత్త ఫస్ట్ టైం వచ్చావు, నీకెంత గౌరవం ఇచ్చేది పార్టీ? వేరే ప్రాంతాల నుంచి వచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చి ఎమ్మెల్యే ఇస్తాను ఎంపీ మంత్రి ఇస్తే కనీసం నీకు ఆ పట్టుదల లేక పెట్టలేరు. అందరు సీరియస్గా ఉన్నారు, నీకు క్లియర్గా చెప్తారు. ఏదో మీ వాళ్ళందరినీ ఇచ్చేస్తున్నా అనుకోవద్దండి. నా బాధ్యత నేను చేస్తున్నా, మీ బాధ్యత మీరు చేయండి. మీరు చేసుకోవాలి మాత్రం నేను కూడా సీరియస్ గా ఆలోచిస్తాను. పార్టీకి ఉపయోగపడే రాజకీయానికి మీకు ఎందుకు పని చేయాలి? పని చేయాలి ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యేలు ప్రూవ్ చేసుకోవాలి, ఎవరి డే మీకు టెస్టే. ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ప్రూవ్ చేసుకోకపోతే నేను కూడా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాను, ప్రజలకు ప్రూవ్ చేస్తాను నేను కావాలంటే. వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేయలేదండి. నేను ఎన్నిసార్లు చెప్పానంటే మీకు 95 సీఎం అని చెప్తాను నేను. పార్టీకి కానీ 95 అన్ని ఎలక్షన్ నేను గెలిచాను, ఏ ఎలక్షన్ ఓడిపోరా. టేక్ ఇట్ సీరియస్, వీళ్ళు ఎప్పటి నుంచి వర్కౌట్ చేసుకోండి. సరే సార్.